यूपी అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసే రోజు కోసం వేచి చూస్తున్నారని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. జార్ఖండ్ లోని రాంచీలో జరిగిన అవినీతి వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న ఆయన నల్లధనం విషయంలో సోనియా రాహుల్ ను తీవ్రంగా విమర్శించారు. పలువురు సీనియర్ నేతలు సాధారణ ప్రజలు ఈ జనచేతన సభలో పాలు పంచుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు పూర్తయ్యాక స్విస్ బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకునేందుకు విచారణ సంస్థ జెనీవా వెళ్లాలని స్వామి అన్నారు. कि सोनिया गांधी का 1,00,000 करोड़ रुपए विदेशी बैंकों में है. मैं राहुल गांधी का बैंक अकाउंट का बैंक जिस बैंक का नाम भी दे सकता हूं, पिक्टेट बैंक ज्यूरिक में एक बार पकड़ा भी गया था अमेरिका में डॉलर के साथ. तो ये सारी जानकारी हैं. बट सबके लिए मुझे कोर्ट में जा करके दिशा दिलानी होती है, आदेश दिलानी होती है सीबीआई को.